ఇవాల మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది ఇక సాయంత్రం తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా జరగనుంది అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు राष्ट्र असेंबली समावेशालु ई नेल 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం 11:30 గంటలకు శాసన మండలి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గెజెట్ విడుదల చేశారు గత సమావేశాలు ప్రొరోగ్ కాకపోవడం గమనార్హం 6వ తేదీన శాసనసభ స్పీకర్ అధ్యక్షతన జరిగే శాసనసభ నిర్వహణ వ్యవహారాల కమిటీ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు असెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతున్నది మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి మరోవైపు భారత్లో తెలంగాణ విలీనమై 74 ఏండ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ పోడు భూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం మహిళా యూనివర్సిటీ సాగునీటి పారదల రంగానికి చెందిన అంశాలు ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది